అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక విశిష్టమైన ఆయుర్వేద గుణాలు కలిగిన మొక్కను గురించి తెలుసుకుందాము ఈ మొక్క పేరు పుదీనా ఈ మొక్క బహు వార్షికపు మొక్క ఒక కొమ్మను తెచ్చి నాటితే బ్రతుకుతుంది అలా పొదలు పొదలుగా పెరుగుతుంది ఈ మొక్కను తెలుగులో పుదీనా మొక్క అని ఇంగ్లీష్లో మింట్ ప్లాంట్ అని పిలుస్తారు ఈ మొక్కను పూర్వం నుండి సనాతన ఆయుర్వేద వైద్యంలో ఇరివిగా వాడుచున్నారు ఈ పుదీనా మొక్క ఆకులను పచ్చడి చేసుకొని తినవచ్చు మసాలాలో వాడతారు పులుసుకూరల్లో వాడతారు పుదీనా ఆకులను నాలుగు ఆకులు పాలలో వేస్తే పాలు విరగకుండా ఫ్రెష్గా ఉంటాయి పుదీనాను ప్రతిరోజు ఏదో ఒక విధంగా మన శరీర వ్యవస్థలోనికి వాడడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంచుతుంది పుదీనాలో క్రొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ప్రోటీన్సు కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము విటమిన్ ఈ టూ నియాసిన్ కలిగి ఉంటుంది రెండు స్పూన్ల పుదీనా రసంలో అందులో ఒక స్పూను తేనె ఒక స్పూను నిమ్మరసం కలిపి ప్రతిరోజు ఉదయము పరగడుపున సేవించడం వలన కడుపు నొప్పి కడుపు ఉబ్బరము గ్యాసు అజీర్ణము కడుపులో నులిపురుగులు ఏలికపాములు చనిపోతాయి పెద్దలు చిన్నపిల్లలు వాడవచ్చు పుదీనా ఆకులు ఒక గుప్పెడు ఒక గ్లాసు నీటిలో మరగించి కషాయము ఉదయము సాయంత్రము రాత్రి సేవించడం వలన దగ్గు గొంతు నొప్పి జలుబు తగ్గిస్తుంది పుదీనా ఆకులను సేకరించి నీడలో ఎండించి సూర్ణము తయారు చేసుకొని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు రెండు స్పూన్ల సూర్ణము ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయం త్రాగడం వలన కడుపు నొప్పి బహిష్టు సమయంలో వచ్చే నొప్పి నెల నెల పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది పుదీనా ఆకులను పేస్ట్లా చేసి వాసన చూస్తే తలనొప్పి తగ్గిస్తుంది తల తిరగడం లాంటి సమస్యలు తగ్గిస్తుంది ఒక స్పూను కొబ్బరి నూనెలో రెండు చుక్కలు మెంతలాయిల్ కలిపి అందులో నిమ్మరసం కలిపి ఆ పేస్టును శరీరమునకు లేపనం చేస్తే దోమలు మనల్ని కుట్టవు అలా దోమల బెడద నుంచి ఈ పుదీనా ఆయిల్ కాపాడుతుంది ప్రతిరోజు పది పుదీనా ఆకులు నమిలి తింటూ ఉంటే నోటి దుర్వాసన తగ్గిస్తుంది సిగుళ్ళలో రక్తం కారడము సీము కారడము దంతాలు కదులుతూ ఉన్న పిప్పి పళ్ళు సమస్యలను తగ్గిస్తుంది పుదీనా ఆకులను చేసి ఒక స్పూను పేస్ట్లో ఒక గ్లాసు మజ్జిగలో కలిపి సేవించడం వలన డీహైడ్రేషన్ను తగ్గిస్తుంది అధిక వేడిని తగ్గిస్తుంది ఒక స్పూను కొబ్బరి నూనెలో రెండు సుక్కలు పుదీనా ఆయిల్ వేసి రంగరించి ఆ ఆయిల్ను నొప్పులకు మోకాళ్ళ నొప్పులకు నడుము నొప్పికి కండరాల నొప్పులకు లేపనం చేస్తే అన్ని నొప్పులు తగ్గిపోతాయి పుదీనా క్రిస్టల్సు లవంగ నూనెలో కలిపి తాంబూలము తింటూ ఉంటే దంతాల పోటు తగ్గిస్తుంది పుదీనా ఆకులు కషాయం చేసి అందులో కొద్దిగా బెల్లము అరదబ్బ నిమ్మరసం కలిపి టీవలే సేవించడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంచుతుంది ఇలా ఈ పుదీనాను మనము ఉపయోగించడం వలన వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాము ధన్యవాదములు